నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. అక్టోబర్ 18 నుంచి ఇసుక పాలసీ స్టార్ట్ అవ్వబోతుందండి. సో ఇప్పుడు ప్రీవియస్ ఈ 4 నెలల్లో గడిచిన ఈ 4 నెలల్లో ప్రీవియస్ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయ్యారనేది వీళ్ళ విమర్శ. దాని మీద అసలు వ్యాసాలు రాస్తున్నారు. మీరు రీసెంట్గా జగన్ గారు చూసినట్టయితే ఒక పెద్ద వ్యాసమే ఉంది దాని మీద. సో నేను ప్రభుత్వానికి ఆదాయం మిగిల్చాను, వీళ్ళు అది కూడా చేయలేకపోయారని. అంటే ఒకటండి, మనం ఏ కాకమ్మదతలు చెప్పినా కూడా జనాలు నమ్మేస్తారనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ లెక్కల ప్రకారంగానే ఇసుక మీద వాళ్ళకు వచ్చిన ఆదాయం అంతా కలిపితే 150-200 కోట్లకు మించల. కాదండి, దీనిక ఆయన చేసిన ట్వీట్దే నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తానండి. సుమారుగా 750 కోట్లండి 5 సంవత్సరాల మీద. 750 కోట్లు, అదే నేను అనేది. ఇప్పుడు 150 కోట్లు చొప్పున వేసుకుంటే నీకు సంవత్సరానికి అదే అయిందిగా. అదే టన్ ఇసుక్కి 475 రూపాయలు సరఫరా చేసిందండి. 750 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ లాగా, లేకపోతే ఇసుక మీద నేను ఆదాయం తీసుకొచ్చాను అంటున్నాడు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి మీద నాకు అనుమానాలు వచ్చేది. ఓకే, 750 కోట్లు నువ్వు స్టేట్కి మిగిల్చానని సంతోషపడుతున్నావే, దీని మూలన ఈ రియల్ ఎస్టేట్ రంగము, భవన నిర్మాణ రంగం ఎంతగా కుంటుపడ్డది. ఓకే, సో బిల్డర్లు అందరూ కూడా దాదాపు చాలామంది 70-80% ఇసుకదారులు మొయ్యలేక, అవతల అది కస్టమర్కి అమ్మేటువంటి రేటు వాళ్ళకి వర్కౌట్ కాక చాలామంది కన్స్ట్రక్షన్ ఆపేశారు సగంలో, 35 గుంతలో. ఒక రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక బిల్డర్ని నమ్ముకొని దాదాపు 23-24 విభాగాలు దానికి అనుబంధంగా పనిచేస్తూ ఉంటాయి. ఒక మేస్త్రి, ఒక కార్పెంటరు, ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియన్, ఇలా గనక తీసుకుంటే దానికి తోలేటువంటి బండివాడు, ఇలా ఆ రకంగా రియల్ ఎస్టేట్ మీద, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మీద వచ్చే ఆదాయం ఎంత కోల్పోయింది? 1000 కోట్లు పోయి ఉంటుంది. ఇది ప్రజలకు అర్థం కాలేదనుకుంటున్నాడా? గతంలో చూసాం, ఒక కార్పెంటర్కి పని లేదు, ఒక ప్లంబర్కి పని లేదు, ఒక ఎలక్ట్రీషియన్కి పని లేదు. అది లేనప్పుడు వాళ్ళందరి ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎంత పోయినట్టు రాష్ట్రానికి? 750 కోట్లు మిగిల్చి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి వీళ్ళ అజ్ఞానం అనేటువంటిది, వీళ్ళ మానసిక స్థితి ఎలాంటిది అనేది మనం చూడొచ్చు. ఇదే మీరు పోలవరంలో కూడా తీసుకోండి. గొప్పగా ఏం చెప్పాడు, 800 కోట్ల రూపాయలు నేను రివర్స్ టెండరింగ్ ద్వారా మిగిల్చాను. ఏమైంది, 5 సంవత్సరాల్లో 2% వర్క్ చేసావు నువ్వు. ఇవాళ ఏడాదికి 10% చొప్పున కాస్ట్ ఎస్కలేట్ అయ్యి ఇవాళ దాని కాస్ట్ ఎంత అయింది? దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు, సుమారుగా దగ్గర 10 వేల కోట్ల రూపాయలు దాని కాస్ట్ పెరిగింది. నువ్వు అక్కడ సేవ్ చేసింది ఎంత? కాబట్టి ఇవి ప్రజలు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటిది ఆయన భావన. అర్థం చేసుకున్నారు కాబట్టి నేను 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికీ కూడా అబద్ధాలు ప్రచారం చేసి మనం చేద్దాము అనుకుంటే ఏంటంటే అది చెల్లదు. నిజంగానే పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్లో కొంత వెనకబడ్డది అనేటువంటి దాంట్లో అనుమానం లేదు. 3 నెలల పాటు 2.5 నెలల పాటు మీరు ఉచితమైతే అనౌన్స్ చేశారు, కానీ ఉచితంగా వాళ్ళకి జారలేదు. పైగా వీళ్ళు చేసిన ప్రచారం నుంచి ఉచితం అంటే ఏంటి, ఇంటికి అసలు రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళిపోవాలంట. ట్రాన్స్పోర్ట్ ఖర్చు, కనీసం బండి ఖర్చు కూడా పెట్టుకోరా. గతంలో 2014-19 మధ్యలో ఎలా జరిగింది, వాళ్ళకి ఇసుకకి ఖరీదు ఉండదు. ట్రాన్స్పోర్టేషను, అమాలీలు, వాళ్ళకి సంబంధించి ఎత్తుడు దింపుడు కూలీలు ఇవన్నీ ఉంటాయి కదా. కానీ ఈసారి అనౌన్స్ చేసిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రేట్లే దరిదాపుగా కొనసాగుతూ ఉన్నాయి అనేటువంటిది చాలా వార్తలు వచ్చినాయి. కాబట్టి దాన్నంతా స్ట్రీమ్లైన్ చేసి 18 నుంచి సరసమైన రేటుకి అందేటట్టుగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు కూడా ఫెయిల్ అయితే ఎస్ విమర్శించండి, అది సద్విమర్శ అవుతుంది. అంతేగాని అసలు అంతా వెనకబడిపోయింది, 750 కోట్లు నేను మిగిల్చానంటే అంతకుమించి నవ్వులు పాలయ్యేటువంటి మాట ఇంకోటి లేదు. ఎంత నాశనం అయిపోయిందంటే స్టేటు, అమ్మఒడి మిగతాయన్నీ ఇచ్చేసేసినా కూడా ఉపాధి లేకపోతే ఏం చేస్తారు చెప్పండి. పైగా తాగుడు అలవాటు ఉంటే వాడికి ఉపాధి ఉన్నా లేకపోయినా డ్వాక్రా డబ్బులో ఇంకో డబ్బులో అమ్మఒడి డబ్బులు ఉంటే కొట్టి మరీ తీసిపోయి తాగుతాడు. 60 రూపాయల క్వార్టర్ ఏమో అక్కడ 200 చేసేవి, ఉపాధి లేకుండా చేసావు, ఇది మొత్తం మీద కలిపి 750 కోట్లు నేను రాష్ట్రానికి మిగిల్చానండి, అంతకుమించిన నవ్వులు పాలయ్యేటువంటి విషయం ఏమన్నా ఉందా? కాబట్టి వ్యాసాలు రాసుకోవటం ఖాళీగా ఉన్నారు కాబట్టి
వ్యాసాలు న్యూస్లు రాసుకుంటూ ఉంటారు. వాటిని ప్రచారం చేయడానికి వాళ్ళకంటూ కొన్ని ఛానల్స్ కొన్ని వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి, వ్యవస్థ ఉంది కాబట్టి అలా చేస్తుంటారు. కానీ ప్రజలు విఘ్నులు, వాళ్ళు ప్రతిదీ గమనిస్తున్నారు. ఒకవేళ ఇటు తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్తున్నారు, అటు తప్పు జరిగితే అది తప్పు అని చెప్తున్నారు, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు తీర్పిస్తున్నారు. కాబట్టి కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఏదో ఆనందం పడాల్సిందే కానీ దీని మీద పెద్దగా అవ్వదు. ఖచ్చితంగా ఒకసారి లైన్లో పడిపోయిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా గతంలో జరిగినట్టే జరుగుతుంది.